వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అని నిజానికి ఈ లక్ష కోట్ల వెనక అసలు గుట్టును మాజీ మంత్రి రెడ్డి ఏనాడో విప్పారు కూడా పెద్ద నెంబర్ అయితే బాగుంటుంది అని లక్ష కోట్లని జగన్కి తగిలించారు అని ఆయన చెప్పారు ఇక ఈ లక్ష కోట్ల దోపిడీ అన్నది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏపీలో తెగ మోత మోగిపోయింది అయినా కూడా జనాలు వైసీపీకి ఆ ఎన్నికల్లో అరవై ఏడు సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ఆ కార్డు తీసినా కూడా నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ పరమయ్యాయి అయితే ఆ లక్ష కోట్ల మాటను జగన్ ముఖ్యమంత్రిగా రెండేళ్ల ఏలుబడిలో నిజం చేసుకుంటున్నారు అంటున్నారు అది ఎలా అంటే జగన్ సంక్షేమ పథకాల ద్వారా జనాలకు డైరెక్ట్ గా నదల బదిలీ స్కీమ్ తో అందించినది అక్షరాల లక్ష కోట్లపై మాటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే తమ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి నాలుగైదు పథకాల క్రిందన మొత్తం లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో నగదును ఏ మధ్యవర్తి లేకుండా వారి ఖాతాలకే అందించింది అని ప్రకటించారు ఇది జగన్ సర్కార్ గొప్పతనం అని కూడా ఆయన పొగిడారు ఇక ఏపీలో మొత్తం కోటి యాభై లక్షలకు పైగా పేద కుటుంబాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా జగన్ ఆదుకున్నది అన్నది నిజం ఆ లెక్కను చూస్తే సగటున ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు తగ్గకుండా సంక్షేమ పథకాల క్రింద నగదు డైరెక్ట్ గా ఖాతాలో జమ అయింది అంటున్నారు అంటే జగన్ ఒక విధంగా ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తారని అంతా ఒప్పుకోవాల్సిందే ఆ విధంగా చూసిన జగన్కి లక్షకు మధ్యన ఒక అందమైన లింక్ను ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిందే జగన్ సర్కార్ మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది అయితే అప్పటికి ఖచ్చితంగా మరో లక్షన్నర రూపాయల దాకా ప్రతి కుటుంబానికి నగదు బదిలీ ద్వారా అందుతుంది అని ధీమాగా చెప్పవచ్చు అంటే జగన్కి ఓటేసిన ప్రతి కుటుంబానికి ఐదేళ్ల కాలానికి రెండున్నర లక్షల దాకా నేరుగా నగదు ఇంటికి వచ్చిందంటే అది వైసీపీ సర్కార్కి శ్రీరామరక్షగానే ఉంటుంది అంటున్నారు ఈ నగదు బదిలీ పథకాన్ని రెండు వేల తొమ్మిదిలో టీడీపీ వల్లెవేసిన అలాగే దేశంలో చాలా చోట్ల అరొకరగా అమలు చేసినా కూడా ఇంతటి విస్తృత స్థాయిలో జనాలకు లక్షల కోట్లు వెచ్చించి మరి డబ్బుల మూటలను అందిస్తున్నది మాత్రం అచ్చంగా జగనే అని చెప్పాలి ఆ విధంగా చూస్తే జగన్ అరుదైన ఘనతను సాధించారు అంటున్నారు మొత్తానికి జగన్ భాషలో చెప్పాలంటే పేదవాడిని గత రెండేళ్లలో లక్షాధికారులను చేసి వారి జీవితాల్లో ప్రగతి ఫలాలను తెచ్చారనే భావించాలి